వెల్కమ్ టు మహాలక్ష్మి న్యూస్. వేసవిలో ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ. విఎంపేట పిహెచ్సి పరిధిలో గల అప్పన్నపాలెం పంచాయతీలో గల మరడిబాంబ చెరువు దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ పి భవాని ఆధ్వర్యంలో ఉపాధి హామీ వేతనదారులకు వేసవిలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేసినట్లు హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు. వేసవిలో ఎండలు కళ్ళు తిరగడం, జ్వరం, తలతిరగడం, వాంతులు అవ్వడం, డీహైడ్రేషన్కి గురికావడం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల ముందు ఎండలో తిరగరాదని, కాళ్లకు చెప్పులు, తలకు టోపీ, కళ్ళకు కళ్ళద్దాలు వేసుకోవాలని తెలిపారు. వేసవిలో డీహైడ్రేషన్కి గురి కాకుండా కొబ్బరి నీళ్లు, బార్లీ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తాగాలని తెలిపారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా గంటగంటకి ద్రవ పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినరాదని తెలిపారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వేసవిలోని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు డైలీగా బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలని తెలిపారు. పని వేళల్లో చుట్ట, బీడి, కైని, మద్యమం సేవించరాదని తెలిపారు. ఉపాధి హామీ వేతనదారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్తమానిక్ ఆఫీసర్ ఈశ్వరరావు, హెచ్ఎస్ ఈశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఈశ్వరరావు, ఆశా వర్కర్స్ స్వప్న, మేట్లు, వేతనదారులు పాల్గొన్నారు.